ప్రకాశం జిల్లా వేసవారిపేట మండలం దర్గలో ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు ఆధ్వర్యంలో బాలినేనికి గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేసవారిపేట దర్గా కొండ మీద ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే అన్న రాంబాబు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, నేతలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యధిక మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గం చిత్తూరు అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి రాంబాబు గారి కోసమే 89 మెజారిటీ ఇచ్చారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారా అనేది రేపు తేలాలి. అంటే రేపు గెలుపులో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా అత్యధిక మెజారిటీ ఇవ్వాలనేదే నా కోరిక అని కూడా సభాముగా తెలియజేసుకుంటాను.